నమస్తే అండి వెల్కమ్ టు జాహ్నవెన్ హోమ్ అండ్ నేను జాహ్నవిని ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న మెమరీ షేరింగ్ అండి ఇది హనుమాన్ చాలీసా పారాయణం నూట ఎనిమిది సార్లు చేస్తారు కదా దాని తాలూకు ఫొటోస్ అండి యాక్చువల్లీ ఇది గూగుల్ నాకు ఈరోజు షేర్ చేసింది అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను కార్తీక పౌర్ణమి రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయించాను మా ఇంట్లో ఆ ఫొటోస్ గూగుల్లో చూసి మీతో షేర్ చేసుకుందాం అనిపించింది ఇది యాక్చువల్లీ నేనండి ఇటు సైడ్ ఆయన మా వారు హెయిర్ కట్ వీడియోలు చూస్తుంటారు ఆయన్ని మీరు ఇది మార్నింగ్ సిక్స్ ఆ టైంలో స్టార్ట్ అవుతుందండి మధ్యాహ్నం పూర్తయ్యేసరికి వన్ అవుతుంది నూట ఎనిమిది సార్లు పారాయణం చేస్తారు ఒక్కొక్కసారి పారాయణం అయిపోయినాక ఒక్కొక్క దీపం అనేది వెలిగించాం మేము దాని తాలూకు ఫొటోస్ అనమాట దేవుడి రూమ్లో వెలిగించాం అలాగా మనం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది పోగొడతాడు అంటారు ఆంజనేయ స్వామి కొంతమంది పదకొండు సార్లు కొంతమంది నలభై సార్లు అలా అనుకొని చేస్తారు వీటిని మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇలా భారీ ఎత్తున కాకపోయినా కూడా ఒక్కొక్క పారాయణానికి ఒక్కొక్క తాంబూలం పెడతారు అదే రోజు అయ్యప్పలకి కొంత సద్ది అంటారు భిక్ష అలాంటిది అది కూడా పెట్టాము అందువల్ల ఆ స్వాములంతా అలా ఉన్నారు ఇంట్లో అక్కడ కూర్చున్న పాప మా పాప అండి ఇప్పుడు కొంచెం రెండు పిల్లలు వీళ్ళు ఆ రోజు వచ్చిన గెస్ట్లు వెనకాల నిలబడింది మా అబ్బాయి చిన్నపిల్లలు అదే రోజు పౌర్ణిమ ఒకటనా నైట్ టైము మేము ఆ నూట ఎనిమిది దీపాలు మళ్ళీ రాత్రిపూట మళ్ళీ వెలిగించాము ఆ దీపాలండీ ఇవి నాకు కొంచెం సంతోషం అనిపించింది సో మీ అందరితో షేర్ చేసుకుందాము ఈ వీడియో అని అనిపించింది రేపు ఆదివారం రాత్రి కార్తీక పౌర్ణమి కదా మా పాప అండి పూజ అయిపోయినాక చిన్నది ఎప్పుడు బాబు మా ఫ్యామిలీ ఫోటో అండి ఇప్పుడు పెద్ద పేర్లైన అందరు వాళ్ళు ఇంత చిన్న ఏం కాదు అప్పటి ఫొటోస్ ఇవన్నీ నేను స్వీట్ మెమరీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ చిన్నబాబు మా చెల్లిగారు అబ్బాయి ఇదండి హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు పారాయణ తాలూకు ఫోటోలు ఇవి ఉంటానండి వచ్చే వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు యో వెల్విషర్ జాహ్నవి థ్యాంక్ యూ